ఆన్ బోర్డ్ పిఎస్ఎల్ భారీ వర్షాలు వరదలు నష్టంపై మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు సమీక్ష నిర్వహించారు వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖలకు చెందిన అధికారులతో హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు భారీ వర్షాల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు అలాగే ప్రభుత్వ ఆస్తులకు 414 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంతోనే వరంగల్ నగరానికి ఈ పరిస్థితి నెలకొందని చెప్పారు ఇక పంట నష్టంపై ఇంకా అంచనాలు కొనసాగుతున్నాయి బీజేపీ పార్టీ వాళ్ళకు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కానీ రాజకీయాలు చేసి ప్రయత్నం చేస్తుంది రాజకీయాలు చేసి పబ్బం కలిసిన ప్రయత్నం చేయదు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా పనిచేసే ఏర్పాటు చేయదు ఏపీ ఏపీగా వాలంటీర్ ఇప్పుడు మా కార్పొరేటర్లు కానీ మా పార్టీ కాడలు కానీ రాత్రి వాళ్ళు కష్టపడ్డారు చాలా మందికి ప్రాణాలు కాపాడారు మీరు కూడా విశ్వసిస్తూ పనిచేయదు కానీ వచ్చి సోపు తగ్గించి రాజకీయాలు చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దు ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరు సహకరించాలి కేసీఆర్ గారు రాత్రి బదులు ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు చేసుకుని అధికారులకు ఆదేశించారు మీరు ఒక్కసారి చూడండి భూపాల్ చెల్లిలో మోరంచవాగు ఆ మోరంచవాగు రాత్రి 1 గంటకు ఫోన్ చేశారు కేసీఆర్ గారు ఆ హెలికాప్టర్ ఉదయం పూట నువ్వు తీసుకొని పో అంటే హెలికాప్టర్లా అవి సహకరించలేదు అని చెప్పారు అంటే హెలికాప్టర్ కూడా మేము ఏర్పాటు చేస్తాం ఈ పొయ్యింది కొంచెం సహకరించిన తర్వాత దీంతో తొందరపడి వాళ్ళకి మేము వచ్చేదాకా కాకుండా కొంతమంది వాగులో పడి కొట్టుకుంటూ వస్తే అంటే మా రిస్క్ టీమ్ వాళ్ళు అలా రమణారెడ్డి గారు అందరు కలెక్టర్ మీరు ఎవ్వరు కూడా కదిలొద్దంటే వాళ్ళందరూ పోయి కొంతమంది చెప్పారు బాటకరమేది అంటే మేము ఎంత రిస్క్ తీసుకున్నాడో పని చేసినా మీకు తెలుసుకో అది కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు ఇవాళ ములుగున్నది ఆ ములుగు కోసం సపరేట్ హెలికాప్టర్ చూసి వాళ్ళకు మా వరంగల్ కలెక్టర్ గారే దాన్ని నేను అందరం కూడా కృషి చేసి ఆడ భోజనాలు పంపించాం వాళ్ళ బియ్యం పప్పు స్నాక్స్ అన్నీ కూడా పంపించాం మళ్ళా ఆ రిస్క్ టీం వచ్చే వరకు మీ బోట్లు వచ్చేదానికి కూడా ఆగలేకుంటామండి తక్కువ ముందు కూర్చోక కొంతమంది చనిపోయారు అంటే మీకు చెప్పింది కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నాం చెప్పక చేయక ఇప్పుడు పెద్దవంగారు ఆ ఇద్దరు పోవద్దని ఆ ఊరు చెప్పింది చెప్తే కూడా వాళ్ళే తొందరపడిపోవడం వాళ్ళబోతున్నారు అంటే ప్రభుత్వం ప్రజలు మీ ఇచ్చిన సూచనలు ఏడబాటించారో సక్సెస్ చేశాం అందరిని కూడా కాపాడాం దయచేసి నేను వివిధ పార్టీ వాళ్ళకు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది.